ప్రైజ్ ద కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రియులార ఈ దినము మార్చి ముప్పై ఒకటి శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ఈ మార్చి మాసమంతయు ప్రభు మనలను ఎంతగానో కాచి కాపాడి సంరక్షించారు అలాగనే రాబోతున్న నూతన మాసములో కూడా మనలను కాచి నడిపించునట్లుగా మనమందరము హృదయపూర్వకముగా ఆయనను స్థుతిస్తూ దేవుని వాక్యమును విని దీవించబడునట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ చరణం జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రార్థన మహోన్నతుడ జీవాధిపతి మీ పాదముల కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న దయావాత్సల్యత కొరకు వందనాలు దేవా గత మాసమంతయు కూడా మమ్ములను కాచావు ఈ మాసము కూడా ఆఖరి దినం వరకు మమ్ములను కాపాడావు రాబోతున్న మాసము కూడా నీ దయ చొప్పున మమ్ములను నడిపించండి నేడు విన్న వాక్యమును మా హృదయములో భద్రపరచబడినట్లుగా కార్యము జరిగించి కృపతో నింపండి వాక్యము ద్వారా ప్రతిదినం మమ్ములను బలపరిచి మీ తోడుగా ఉంచండి వాక్యం వింటుండగా మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించబడి మీ స్వారూప్యములోనికి దినదినము మార్చబడుతూ ఆత్మీయతలు ఎదిగే గొప్ప కృప మాకు చేయుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలార కీర్తన గ్రంథం పదహారవ కీర్తన ఈ వచనముతో ముగించబడుతుంది దీనిలో పదకొండు వచనాలు ఉన్నాయి ఇప్పటి వరకు పది వచనములను ధ్యానించాం ప్రభువు ఎన్నో శ్రేష్టమైన విషయాలను మనతో మాట్లాడారు ఈ వచనము ద్వారా కూడా ఆయన మాట్లాడుతున్న మాటలను మనము జాగ్రత్తగా విందాం కీర్తనాకారుడైన దావీదు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అంటాడు దేవుని లేఖనమును బట్టి ప్రతి మనుషుని ఎదుట భూమి మీద పుట్టిన ప్రతి మనుషుని ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జీవ మార్గము రెండవది మరణ మార్గం ఈ రెండిటిని కూడా దేవుడు మనుషుని ఎదుట పెట్టి నీకు ఏది కావాలో నీవే కోరుకోమని సెలవిచ్చాడు ద్వితీయోపదేశము ముప్పయవ అధ్యాయము పంతొమ్మిదవ చనమును చూడండి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేవుని యొక్క లేఖనములో దేవుడు మన ఎదుట రెండు మార్గములను ఉంచాడు అయితే ఏది కోరుకుంటావో అది నీ ఇష్టం గనుక దేవుని పిల్లలుగా కోరుకోవలసిన బాధ్యత మనదే అయితే ఏది కోరుకుంటే మేలో కూడా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఇరవయవచనం చూడండి నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములు మీరు నివసించున్నట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమయ్యున్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అంటాడు అంటే జీవమును మనము కోరుకుంటే దేవునిని హత్తుకున్న వారమై ఆయన నడిపించిన స్థలానికి నడిపించబడిన వారమై ఆశీర్వాదకరముగా మనము జీవిస్తాం అయితే ఆయనను అత్తుకొనకుండా మన ఇష్టానుసారముగా మనం నడుస్తున్నాము అంటే మనము మరణమును కోరుకున్నాము కానీ జీవమును కోరుకోలే నేడు అనేకమంది జీవ మార్గమును ఎరుగక వారి ఇష్టానుసారముగా వారు నడుస్తున్నారు మరణ మార్గము అనగా లోకపు మార్గం లేక పాపపు మార్గం లేక శరీర ఇచ్చలతో కూడినటువంటి మార్గం అయితే దేవుని యొక్క లేఖనమును బట్టి జీవ మార్గమును నడుచువాడు ఎవడు అనంటే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చలవిస్తుంది క్రింద నున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను అంటాడు జీవమార్గము అనగా పరలోకమునకు నడిపించేది ఒక మనుష్యుడు పరలోకమునకు వెళ్ళాలి అంటే పరలోకము అనగా దేవుడు నివసించు పరిశుద్ధమైన రాజ్యం లేక దేవుడు నివసించు స్థలం ఈ స్థలమునకు వెళ్ళాలి అంటే జీవమార్గమును నడుచుకోవాలి ఒకవేళ మనుష్యుడు జీవమార్గమును నడుచుకొనకపోతే అతడు మరణ మార్గములో వెళుతున్నాడు అనర్థం మరణ మార్గము అనేది పాతాళమునకు తీసుకుని వెళుతుంది అక్కడ అగ్ని ఆరదు మన ఆత్మ అనబడుతున్న పురుగు చావదు అని దేవుని వాక్యం బోధిస్తుంది మన ఎదుట ఉన్న మార్గములలో ఏది మేలుకరమైనదో ఏది కీడుకరమైనదో మనకు దేవుని వాక్యం బోధిస్తుండగా ఆ వాక్యమును విని దానికి విధేయులై జీవ మార్గమును నడుచుకొనుట ఆశీర్వాదం అలాగునే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు దేవుని మందిరములో ఎంతో ఆశీర్వాదముంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము అనుభవించే హృదయ ఆనందము ఎంత ధనము హెచ్చించినా కానీ మనము లోకములో ఎక్కడ సం సంపాదించలేం ఆయన సన్నిధిలోనికి వెళితే దేవుని ఆత్మ మనలను ప్రశాంతమైనటువంటి వాతావరణములోనికి నడిపిస్తుంది అందును బట్టి మనమెంతో ఉల్లసిస్తూ ప్రభుని ఆరాధిస్తూ మన ఈతి బాధలన్నీ కూడా మరచిపోయి ఆయన సన్నిధిలో గడుపుతాం ఆయన సన్నిధిలో సంతోషముంది అని ఎరిగి దేవుని మందిరానికి వెళ్ళడానికి దావీదు భక్తుడు వేగిర పడుతూ ఉండేవాడు జనులు నాతో దేవుని మందిరమునకు వెళ్ళుదము అన్నప్పుడు నేనెంతో సంతోషించి తిని అంటాడు కారణమేమిటి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించినవాడు దావీదు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించినవాడు దావీదు నేడు అనేక మందికి అది తెలియక దేవుని మందిరాన్ని పోగొట్టుకొని ఆరాధనను పోగొట్టుకుని భ్రష్టులై లోకస్తులుగా లోకములు తిరుగుతూ ఉంటారు జాగ్రత్త లోకములో నీకెక్కడా సంతోషము దొరకదు గాని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ స్థలములో నీకు చక్కని సంతోషాన్ని ప్రశాంతతను ప్రభువు అనుగ్రహిస్తాడు అలాగునే ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటాడు దేవుని కుడిచెయి పరిశుద్ధ గ్రంథములు ఎంతో ప్రాముఖ్యముగా వర్ణించబడింది కుడిచేతికి మరొక పేరు దక్షిణ బాహువు అంటాడు అనగా కుడిచెయిని దక్షిణ బాహువు అని పిలుస్తున్నారు దేవుని లేఖనములో దేవుని కుడి ఎవరు అనంటే యేసు ప్రభువే అయినట్లుగా లేఖనం మనకి బోధిస్తుంది గ్రంథం యాభై మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని రెండో వచనాన్ని మనము చదివితే ఈ సత్యము మనకు అర్థమవుతుంది దేవుని కుడిచెయి యేసు ప్రభువారే ఆయనలో ఏమున్నాయి అంటే నిత్య సుఖములు ఉన్నాయి ఒక మనుష్యుడు సుఖమును అనుభవించాలి అంటే ఒక మనుషునికి తన జీవితములో సుఖము కావాలి అంటే అవి ఏసుక్రీస్తులో దాచబడ్డాయి ఏసూక్రీస్తునందు భద్రము చేయబడ్డాయి కనుక ఏ మనుషుడైనా లోకములో తాను సుఖముగా ఉండాలి అనుకుంటే లేక సమాధానముగాను నెమ్మదిగాను ఉండాలి అనుకుంటే అతడెక్కడకు రావాలి అనంటే ప్రభువారి యొద్దకు రావాలి ప్రభువారి యొద్దకు వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన పక్షపాతము లేనివాడిగా ఆయన మనము అడిగినటువంటి వాటిని అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు గనుక దేవుని పిల్లలుగా దేవుని యొద్దకు రావడానికి ఆయన సన్నిధికి రావడానికి ఆయన మాటలు వినడానికి మనము సిద్ధపడి ఉండాలి అనేకులు ఏవేవో వంకలు చెప్పి ఏవేవో సాకులు చేత దేవుని సన్నిధికి రాకుండా ఆయన మందిరానికి రాకుండా ఆయనిచ్చే సంతోషమును ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు ప్రియ సోదరుడా సోదరి నీవు ఏ కులమునకు చెందిన వ్యక్తివైనా ఏ డినామినేషన్కు చెందిన వ్యక్తివైనా ఏ మతమునకు చెందిన వ్యక్తివైనా నువ్వు ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా నీకు సంతోషము సుఖము జీవమార్గము కావాలి అంటే యేసు ప్రభువు దగ్గర కుర ఆయన నీకు సంపూర్ణమైన కృపనిచ్చి నిన్ను నడిపిస్తాడు అట్టి శ్రేష్టమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు గాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసం మనకి తోడయ్యుండునుగాక ఆమెన్